చిన్నమ్మ పెద్ద ఆశలు, జగన్పాయ దూకుడుకు కారణం అదే. నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీలు ఏపీలో రెండున్నాయి. ఆ రెండు జాతీయ స్థాయి పార్టీలైతే. అందులో ఒకటి ఘనత వహించిన బీజేపీ. ఎన్నికల ఫలితాలు వచ్చి 2 నెలలు మాత్రమే అవుతోంది. ఏపీలో రాజకీయ ముఖచిత్రం కూడా ఏమీ మారిపోలేదు. కానీ బీజేపీ నేతలకే ఒక్కసారిగా పూనకం వచ్చేసింది. విశాఖలో ఎంపీగా పోటీ చేసి డిపాజిట్ కోల్పోయిన మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరికి ఇప్పుడు ఏపీలో తామే అధికారంలోకి రాబోతున్నామన్న భ్రమలు కలుగుతున్నాయేమో. పూటకో చోట పర్యటిస్తూ వైసీపీ మీద ఘాటు విమర్శలు చేస్తున్నారు. జగన్ ప్రజలను మోసం చేస్తున్నారని, ఆయన పాలన సవ్యంగా లేదని నిందలు వేస్తున్నారు. అసలు జగన్ పాలన ఇంకా ప్రారంభించి 2 నెలలు కూడా గట్టిగా కాలేదు. అంతలోనే కొత్త ఆశలతో చిన్నమ్మ ఓ స్థాయిలో ప్రకటనలు చేస్తూ మీడియా బేబీ అవతారం ఎత్తేశారు. ఏపీలో బీజేపీ నేతలు ఎవరూ స్వయం ప్రకాశకులు కారు. వారికి సొంత బలం అంటూ లేదు. ఇంకో విషయం ఏంటంటే పార్టీకి కూడా ఎక్కడ బలం లేదు. ప్రతి అసెంబ్లీ సీట్లో ఖచ్చితంగా 1000 ఓట్లు వస్తాయన్న గ్యారంటీ కూడా లేదు. కానీ ఇప్పుడు బీజేపీ నేతల వైఖరి మాత్రం వేరేగా ఉంది. ట్రాక్ తప్పి మాట్లాడుతున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏపీలో మనం బలపడాలి అని హైకమాండ్ ఆదేశాలు ఇచ్చి ఉండొచ్చు. దాన్ని వేరేగా అర్థం చేసుకుని వైసీపీపై తిట్ల పురాణంతో ఓవైపు కన్నా లక్ష్మీనారాయణ, మరోవైపు పురంధేశ్వరి రెచ్చిపోతున్నారు. జగన్ పాలన ఫెయిల్యూర్ అని ఈ సీనియర్ నాయకులు ఎలా అనగలుగుతున్నారో వారికే తెలియాలి. మరి ఎంత ఎక్కువగా తిడితే అంత గొప్ప పదవులు ఇస్తామని కేంద్ర బీజేపీ ఏమైనా పోటీ పెట్టిందా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. బీజేపీలో ఇప్పుడు పదవుల కోసం పోరు ఓ స్థాయిలో సాగుతోంది. ఒక్క సీటు కాదు కదా, గౌరవప్రదమైన ఓట్లు కూడా తెచ్చుకునే నేతలకు జాతీయ స్థాయిలో ఎలా గౌరవం లభిస్తుంది? దాంతో ఇప్పుడు జనంలో తిరుగుతున్నట్లుగా కలరింగ్ ఇచ్చైనా సరే రాజ్యసభ సీట్లో కూర్చోవాలని ఏపీ బీజేపీ నేతలు కొత్త ఎత్తులు వేస్తున్నారు. అందులో చిన్నమ్మ చాలా ముందున్నట్లున్నారు. మీడియాను వదలకుండా ప్రతిరోజు చెప్పిందే చెప్పుకుంటూ ఆమె ఏపీలో తిరుగుతున్నారు. తన ఫోకస్ అంతా పెట్టి మరీ హైకమాండ్ కళ్ళల్లో కనబడాలని ఆమె తెగ హడావిడి చేస్తున్నారు. ప్రత్యేక హోదా విషయంలోనూ జగన్ ఏపీ జనాన్ని మోసం చేస్తారని అసత్యపు మాటలు మాట్లాడుతున్నారు. జగన్ హోదా విషయంలో తెచ్చేస్తున్నామని ఏమీ చెప్పలేదు కదా, కేంద్రంతో ఈ విషయంలో అడుగుతూనే ఉంటామని, తాము వెనక్కి తగ్గమని మాత్రమే చెప్పారు. దాన్ని ట్విస్ట్ చేస్తూ చిన్నమ్మ మాట్లాడుతున్నారు. ఈ అతి తెలివి మాటలకు మురిసిపోయి కేంద్రం పదవి ఇస్తుందా, మరీ పెద్ద ఆశతో ఉన్న ఈ పెద్దక్కయ్య పదవుల సరదా తీరుస్తుందా, వేచి చూడాల్సిందే.